దశోటి మనము నన్ను పిలిచిరా పిలవకపోయిరా ఇట్లాంటివన్నీ రంది పడకండి. ఇప్పటి నుంచి చిన్న చిన్న ఏమన్నా ఉంటే పిలవాలి, గట్టిగా దులపాలి, అడిగొడికి కూడా కొట్టాలి. ఇక అంతేగాని ఇప్పటి నుంచి మీరు ఇవ్వాలి రంది పడకండి. తొందరలోనే యువజన సమితి ఏర్పడుతుంది. మొన్న పిఎల్వి గారి అధ్యక్షతన మంచి చర్చ జరిగింది. చాలామంది పిల్లలు సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి జేఏసీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇటు విద్యార్థి జేఏసీ, అటు యువజన సమితి కూడా ఏర్పడతాయి. ఇవి రెండు కీలకం. తక్షణం ఏర్పాటు చేసినాక మిగతా అనుబంధ సంఘాలు, ప్రత్యేకించి రైతు సంఘానికి సంబంధించిన ప్రయత్నం కూడా మనం మొదలు పెడతాం. ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతాయి. హైదరాబాద్ నాడు జూన్ 1 నాడు ఉద్యమకారుల ధూమ్ రాల్ జరపాలని అనేక సంఘాలు సాక్షిగా మనం ప్రమాణం చేసి బయలుదేరవలసిన అవసరం ఉంది. ఒక చిన్న మాట, రెండు మాటలు. ఒకటి ఏంటంటే మనకు ఆఫీసు లేకపోవడం కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఆ ఆఫీస్ కూడా దిలీప్ గారికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మన పిఎల్వి గారికి తెలిసిన వాడు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారికి కూడా పరిచయం. మొత్తం మీద అమెరికాలో ఉన్న మన మిత్రుడు జావేద్ మిర్జా గారు అందరు కలిసి మన క్యాబినెట్స్ లో ఆఫీస్ ఇప్పించారు. కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పక్కన పక్కన మన ఆఫీస్. ముఖ్యానికి అయితే ఆంజనేయ స్వామి యొక్క తోక చుట్టుకొని కూర్చున్నా మంచిదే, కానీ 3 పైలు కూర్చుంటున్నాం, కింద అయితే కూర్చుంటున్నాం. ఆఖరిగా ఒకటి చెప్పేది ఏంటంటే, మిత్రులారా చెప్తే మేము నారాజ్ కాకుండా, కానీ ఒక్కటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ప్రవర్తన కూడా సత్ప్రవర్తన మనం పబ్లిక్లో కనవడాలి. చాలా ముఖ్యం ఏంటంటే, ఒకరి మీద ఒకరు ఏడబడతాడా పాండబ్బల కాడ మనం మాట్లాడుకోవాలి, అస్సలు మాట్లాడుకోవాలి. మావాడే అంటే గొప్పగా 2 మాటలు చెప్పాలి, కానీ లోపల కూర్చున్నాక వేయాలనుకోవచ్చు, కానీ బయట మాత్రం గొప్పగా మాట్లాడుకోవాలి. ఇది మనకు చాలా కీలకం. అదేవిధంగా మనం ఏదైనా సమిష్టిగా నిర్ణయాలు చేయాలి, సమిష్టిగా ఆచరించాలి.